ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. బాలీవుడ్ కా బాద్షా అంటారు కింగ్ ఖాన్ షారుఖ్. వాడంటే ఇవన్నీ ఆయన గురించి గొప్పగా చెబుతున్నారు, కానీ ఒకప్పుడు ఢిల్లీ నగరంలో సాదా సీదా యువకుడు ఈ సూపర్ స్టార్. ఆయన మొదటి సంపాదన కేవలం 50 రూపాయలట. వాటితో ఎస్ఆర్కే తాజ్ మహల్ చూసొచ్చాడట. అయితే ఇవాళ 1500 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి కూడా ఉండొచ్చు కిలాడి అక్షయ్ కుమార్ కి. మరి ఈయన బ్యాంకాక్ లో వెయిటర్ గా పనిచేస్తున్నప్పుడు నెలకెంత సంపాదించేవాడో తెలుసా? 1500. షారుఖ్ అక్షయ్ కుమార్ మాదిరిగా ఆమిర్ ఖాన్ ఇండస్ట్రీకి కొత్తవాడు కాదు. ఆయన తండ్రి తాహిర్ హుసేన్, పెదనాన్న నాజిర్ హుసేన్ ముంబై పరిశ్రమలో ఎన్నో ఏళ్లు సినిమాలు తీశారు. అలా ఓ సినిమాకి తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడట పర్ఫెక్షనిస్ట్. అందుకు గాను ఆయనకు అప్పట్లో 100 రూపాయలిచ్చారట. ఇక ఈ తరం సూపర్ స్టార్సే కాదు, నిన్నటి తరం వారు కూడా 100ల్లో సంపాదించి వేలు లక్షలు కోట్లకు ఎదిగిన వారే. ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన రియల్ లైఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ అమితాబ్, ధర్మేంద్ర తమ మొదటి సంపాదన రూపంలో 500 రూపాయలే తీసుకున్నారట. పాతతరం వారు 500తో సంపాదన మొదలు పెడితే ఈ తరం వారు 5000తో జర్నీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో చెలరేగిపోతున్న మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా హీరోయిన్ అవ్వక ముందు 5000 ఫస్ట్ సాలరీ పొందిందట. ఆ డబ్బులు ఈ మిస్ ఇన్నోసెంట్ తల్లి చేతికి ఇచ్చేసిందట. ఇక బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కేవలం 100 రూపాయలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ ఆయన ఫస్ట్ ఇన్కమ్ చిన్న పిల్లాడిగా ఉండగానే మొదలైపోయింది. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తే మాస్టర్ హృతిక్ కు 100 రూపాయలు ఇచ్చారట. దాంతో టాయ్ కార్ కొనుక్కున్నాడట మన క్రిష్. ABN Entertainment YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.